वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारु अनेदी ना कामेंट सेक्शन लो चेप्पंडी ई रोज मल्ली मंची डिजाइन अन्नमाट कॉपर तो मरी ఒక మంచి డిజైన్ మంచి బీడ్స్ అన్నమాట ఇవి రౌండ్ బీడ్స్ ఇలా ఉంటాయి దీనిపైన కొంచెం డిజైన్ అయితే ఉంటుంది చూడండి ఇలా డిజైన్ గా ఉంటుంది వాటికి కావాల్సిన మెటీరియల్ ఇలా కాపర్ బీడ్స్ అన్నమాట అలాగే కాపర్ థ్రెడ్ అలాగే కాపర్ క్యాప్స్ ఇలా ఉంటాయి కాపర్ క్యాప్స్ అనేది ఇప్పుడు క్యాప్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ నిన్నే వెళ్ళాను అన్నమాట షాప్ కి ఆర్డర్ వచ్చింటే వెళ్ళాను ఇలా వచ్చింది క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట కాపర్ క్యాప్స్ అలాగే ఇది కాపర్ బీడ్స్ రౌండ్ బీడ్స్ వీటితో ఒక మంచి డిజైన్ అయితే వేసుకుందాము ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ముడి అయితే వేసేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత 3 బీడ్స్ అనేది మనము ఎక్కించుకోవాలన్నమాట ముడి వేసిన తర్వాత ఇలా 3 బీడ్స్ ఎక్కించుకొని ఇది చాలా సార్లు చూపించాను కూడా ఇది ఎలా వేసుకోవాల 3 బీట్స్ అని ఈ పక్కనే ఇలా తీసేసుకొని పైన బీట్ లో నుంచి లోపల నుంచి మనం థ్రెడ్ అనేది బయటికి తీసుకురావాలి ఫస్ట్ 3 వేయాలి తర్వాత 2 వేసుకుంటూ రావాలన్నమాట ఇలా సారీ మొత్తం ఫస్ట్ అంతా మనము సారీ అంతా కుట్టేసుకోవాలి ఇలా కాపర్ వి చాలా బాగుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సారీ కూడా మొత్తం కాపర్ ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది సారీ అయితే ఇలా మొత్తం మనము వేసుకుంటూ కొంచెం ఇలా పైకి అనుకుంటూ రావాలన్నమాట ఇలా ఫస్ట్ 3 పెట్టుకోవాలి 3 పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి 2 2 2 పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలా సారీ మొత్తం ఇలా వేయాలి ఇట్లా 3 పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టేసి ఇంకొకట ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా మొత్తం సారీ అలా ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం క్యాప్స్ ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాం ఇలా పెట్టుకున్నాక థ్రెడ్ ఎక్కించుకోవాలి థ్రెడ్ ఎక్కించుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న కుచ్చుని ఈ మధ్యలో ఇలా పెట్టి ఈ హోల్ లో నుంచి ఇలా బయటికి ఇలా తీసేసి ఇవి రెండు ఇలా పట్టుకొని గట్టిగా లాగితే మనకు పైన ముడి పడుతుంది తర్వాత ఇక్కడి నుంచి ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడ ముడి వేసేయాలి కొంచెం గట్టిగా లాగితే దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూడండి నేను కాపరే వేసాను జరీ థ్రెడ్ ఇప్పుడు క్యాప్ ఒకటి తీసుకోవాలి క్యాప్ తీసుకొని ఇలా ఒక బీట్ తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక్కడ ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ మధ్యలో నుంచి ఈ సారీకి ఇలా పైకి ఇలా 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 టై చేసుకోవాలి ఇక్కనే ముడి వేసేయాలి ఇక్కడ ముడి వేసి ఒక రెండు సార్లు మళ్ళా దీని లోపల నుంచి ఇలా ఇలా క్యాప్ ఇలా ముడి వేసి ఈ పైన బీడ్ నుంచి దీని నుంచి అలాగే కిందకి ఇలా లాగేసేయాలి ఇట్లా లాగేసి ఇప్పుడు మనం కట్ చేయాలి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలా ఇంకోటి చూపిస్తాను చూడండి కుచ్చు తీసుకోవాలి
ఇలా దగ్గరికి మురిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ముడి తీసేసుకోవాలి. ఇది ఇలా దగ్గరికి అనేసి ఇప్పుడు క్యాప్ ఉంది కదా, క్యాప్ అలాగే స్మాల్ సైజు కాపర్ బీడ్ అన్నమాట. ఇలా ఇలా తీసేసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని గ్యాప్స్ చూసుకొని వేసుకోండి. అక్కడక్కడన్నా వేసుకోండి, మీకు దగ్గర దగ్గర కావాలంటే దగ్గర దగ్గరైనా వేసుకోవచ్చు. నేను కొంచెం 3 ఇంచెస్ గ్యాప్ పెట్టి వేసేస్తున్నాను అన్నమాట. ఈ శారీలో నుంచి నీడిల్ అనేది పైకి తీసి ఇలా ముడి వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఇలా ముడి వేసేసి ఈ పైన నుంచి ఈ చిన్న బీడ్ ఉంది కదా, ఈ చిన్న బీడు అలాగే లోపల ఉన్న క్యాప్కి రెండిటికి తీసేస్తే వేసి కట్ చేయడం. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, శారీ మొత్తం అయిపోయినాక ఎలా ఉంటుందనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. శారీ కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. శారీ మొత్తం అయిపోయింది. శారీ మొత్తం చూస్తే డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సింపుల్ క్లాసిక్గా ఉంది. ఇది కాపర్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. చూడండి, లైట్ ఫోకస్కి ఇలా కనిపిస్తుంది. శారీ వచ్చి కొంగు మొత్తం ఇలా ఉందన్నమాట. బార్డర్ వచ్చి ఇంతవరకు ఉంది, 11 ఇంచెస్ బార్డరు. అలాగే ఫ్లవర్స్ వచ్చినాయి. బాడీ కలర్ అంతా ఇలా వచ్చింది, గ్రీన్ వచ్చింది. అందుకే ఎక్కడ గ్రీన్ యూజ్ చేయలేదు, మొత్తం కాపరే వచ్చిందని నేను మొత్తం కాపరే యూజ్ చేయమని చేశాను ఈ శారీకి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నా, నచ్చితే నా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే ఎలాంటి వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్స్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.